हेलो अंदर की नमस्कार वेलकम टू अवर चैनल अम्मा दैनो मन की वे दिवाली जस्ट 2-3 days कदा सो दिवाली के एला सेलब्रेट इवन अम्मा अड़को वीडियो कैकड़ी कमेंटी सब्सक्राइब असल मर्चीपत सब्सक्राइब पक्न पलचमें मैं चेक नोटिफिकेशन अभी सो फस्ट ना कोई कुंद अवी ప్రతిసారి కొనుక్కోడంటే ఇంటి నిండా ఎక్కువ అవుతాయి శుభ్రంగా పాతవన్నీ శుభ్రం చేసుకుని కడిగేసి ఆరబెట్టుకుని చేసుకోవచ్చు సో ఒకటి రెండు కొనుక్కోవచ్చు కదా నిన్న అవసరం లేదు కొత్త విషయం తెలిసింది ఏంటంటే మనం ప్రతిసారి కొత్త కుందులే కాకుండా పాతవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకో విషయం తెలుసా మేము చిన్నప్పుడు చేత్తో మట్టితో చేసుకునే వాళ్ళమే ఏంటి దాంట్లోనే కొంచెం ఆరిన తర్వాత దీపం పెట్టేసి బయట పడేసి వాళ్ళు దీపావళి అసలు రాత్రంతా వెలిగిస్తా తెలుసా దీపాలు నేనైతే ఆలోచనతో చిన్న చిన్న క్యూట్ గా ఉంటాయని అలా తీసుకున్నాను నెక్స్ట్ మనకి ఇప్పుడు వాటర్ సెన్సర్స్ తీయాస్ అని కూడా వస్తున్నాయి జస్ట్ అంటే మనం వాటర్ వేస్తే వెలుగుతుంది ఎటువంటి హార్మ్ఫుల్ ఎలా ఉంటుందో నెక్స్ట్ మనం వీడియోస్ లో కార్తీక మాసం ఇంపార్టెన్స్ కార్తీక పురాణం వీలైతే నెక్స్ట్ కార్తీక మాసం అంటే స్నానము దీపము ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అంటారు నెక్స్ట్ దీపానికి మనం చేసుకునే ఒత్తులు ఇంపార్టెంట్ సో అది ఈజీగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒత్తులు ఇవన్నీ అయితే వీడియో నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాము ప్రస్తుతానికైతే దివాళికి ఈ కొంచెం ప్రిపరేషన్స్ అయితే మేము రెడీగా ఉన్నాము సో ఫస్ట్ అసలు దివాళి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి దివాళి అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా ఎందుకంటే టపాకాయలు పేల్చుకోవచ్చు దీపావళి మొత్తం 5 రోజులు పండుగ చెప్పాలంటే ఒక రోజుతో అయిపోయింది కదా నరక చతుర్థి యమదీపం అని పెడతారు తర్వాత ధన్వంతరి పూజ చేస్తారు కుబేర పూజ చేస్తారు మహాలక్ష్మి మహాలక్ష్మి పుట్టింది ఆ చతుర్దశి రోజున అంటారు అమావాస్య రోజు మహాలక్ష్మి పూజ అర్ధరాత్రి చేసే వాళ్ళు కూడా ఉంటారు లక్ష్మీ పూజ దివాళి అంటే నైట్ కదా మనం పూజ లక్ష్మీదేవికి చతుర్దశి రాత్ర శివరాత్రి దీపావళి రాదు అర్ధరాత్రి అప్పుడు చేస్తారంట లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పేసి మనకు కావాల్సింది ముఖ్యం ప్రజలు మనందరికీ కూడా ఇష్టమైంది లక్ష్మీ కదా లక్ష్మీకు అనుగ్రహం కోసం అందరూ చేస్తారు సో 5 days అన్నాం కదా దేంతో స్టార్ట్ అవుతుంది ముందు త్రయోదశమ్మ అంటే ఈసారి శుక్రవారం వచ్చింది శుక్రవారం మహాలక్ష్మి ప్రీతికరమైంది కదా శుక్రవారం త్రయోదశి త్రయోదశితో మొదలుపెట్టి పగిని హస్తభోజం అంటే పాడిమి వరకు ఈ 5 రోజులు పండుగ నరక చతుర్దశి దీపావళి పగిని హస్తభోజనం అని చెప్పేసి అక్క చెల్లెలు చేతితోటి తమ్ముడు కానీ అన్నయ్య కానీ భోజనం చేయడం సంప్రదాయం అనమాట అలాగే ఇప్పుడు ఈసారి ధన త్రయోదశి శుక్రవారం వచ్చింది కాబట్టి త్రయోదశి అమ్మవారికి ముఖ్యమైనది ఆ రోజు ఆడపిల్లలందరూ ఏం చేస్తారంటే ఇంట్లో ఉండే మగపిల్లలకి దిష్టి తీస్తారు అంటే ఒక ఏం పొల్లది ఉత్తరేణి ఉత్తరేణి పొల్లని ఉంటాయి కదా దాంతో నెగిటివ్ ఎనర్జీ పడడానికి మగపిల్లలకి దిష్టిలా తీస్తారు దిష్టి అంతపు తర్వాత అభ్యంగన స్నానం అంటారు దిష్టి తీసి మంగళహారతి ఇచ్చి వాళ్ళకి నూనె నువ్వుల నూనెతో స్నానం చేయించడం ఇక్కడ సీజన్ మారుతోంది ముఖ్యంగా మనకు కావాల్సింది హెల్త్ కదా సీజన్ మారుతుంది నువ్వుల నూనె కొంచెం వేడి చేస్తుంది అని పిల్లలకి ఇంట్లో ఉండే పిల్లలందరికీ కూడా తలంటు స్నానం చేయడం సంప్రదాయం అన్నమాట అభ్యంగన స్నానం నూనె రాసి స్నానం చేయిస్తారు దాంతో హారతి ఇస్తారు హారతి ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఎప్పుడైనా ఆడపిల్ల హారతి ఇస్తే మగపిల్లల దగ్గర మించి ఒక గిఫ్ట్ తీసుకోవడం పద్ధతి అన్నమాట నెక్స్ట్ 5 days పండుగలు ఈవినింగ్ చేస్తామా లేక మార్నింగ్ కూడా మార్నింగ్ చేస్తారు ఈవినింగ్ చేస్తారు కానీ దివాళి అంటే మన నైటే చేస్తారు కానీ ఉదయం కూడా పూజ చేసుకుంటాం అనమాట దీపావళి అంటే దీపాలు పెట్టుకోవడం ముఖ్యమైనది 27 దీపాలు పెట్టాలట అసలు కంపల్సరీగా అంటే ఈ కొవ్వొత్తులు ఈ ఇప్పుడు కరెంటు దీపాలు అవన్నీ కాకుండా 27 నూనె దీపాలు 27 నక్షత్రాలు అంటే గ్రహశాంతి కోసం అనమాట ఇంటికి మధ్యస్థలం ఉంటుంది కదా దాన్ని మీరు కేంద్ర బిందువు అంటారా అలాగే ఇంటి మధ్యలో ఒక స్తంభం లాంటి పెద్ద దాంట్లోనూ ఒక దీపం పెడతారు అది
సెంటర్ పాయింట్ అన్నమాట. చుట్టూ 27 దీపాలు పెడతారు. ఆ 27 కూడా ఎక్కడైతే మనకి బాత్రూమ్స్ వదిలిపెట్టి మిగిలిన అన్ని గదుల్లోనూ ఎన్ని గదుల్లోనూ చీకటి లేకుండా దీపాలు పెట్టారు. మంచిదని చెప్పంటారు. ఈ నూనె దీపాలు పెట్టడం వల్ల మంచిది అనమాట హెల్త్కి అందరికీ కూడా. ఈ నెగిటివ్ ఎనర్జీ కూడా యమదీపం అని పెడతారమ్మా చాలా మంది. అంటే యముడికి ప్రియతికరమైనది యమధర్మరాజు. మనకి ఇతను కదా యమధర్మరాజు అంటే అందరూ భయపడతారు. అతను ధర్మ సుమూర్తి అనమాట. కాబట్టి అందరూ ఏం చేయాలంటే ఇంట్లో ప్రతి ఒక్క ప్రతి స్త్రీ కూడా అంటే పిల్లలు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు కాకుండా ఇంట్లో ఉండేటువంటి ఒక స్త్రీ 35 యమదీపం అని పెడతారు. అంటే గుమ్మ లోపల కాకుండా గుమ్మం బయట అనమాట. అంటే యమదేవుడు యముడికి ఏంటంటే మా ఇంట్లో ఎటు అపమృత్యు దోషం ఉండకూడదు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి యమధర్మరాజుకి పూజ అనమాట. బయట గుమ్మంలో ఉప్పు వేస్తారు. ఒక పళ్ళెం తీసుకుని శుభ్రంగా కడిగి ముగ్గు వేస్తాం కదా, ఆ ముగ్గు మీద దీపం పెడతారు. ముగ్గు వేసి దాని మీద ఒక పెద్ద ఒక నవదిగ్రహాలకి అనుకో అష్టదిక్కులకి 4 దీపాలు 4 వైపులకి, దక్షిణం వైపు యముడికి అనమాట. అలాగే 4 దిక్కులకి 4 ఒక పరిమిదలోనే 4 ఒత్తులు వేసి దీపం పెడతారు. అక్కడ ఏదో ఒకటి నైవేద్యం పెడతారు. ఆ దీపం ఆగిపోయేదాకా కూడా అక్కడ ఉంచుతారు. దాన్ని తీసేయకూడదు, వెళ్ళిపోతారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఇత్తడి పళ్ళాలు అవి పెట్టకుండా ఒక పేపర్లో పెట్టేసి పేపర్ అయితే బయటపడేయచ్చు. భయపడవలసింది ఏం కాదు, కానీ భయపడినట్టుగా మాట్లాడతారు. కానీ అక్కడ యమధర్మరాజు అంటే ధర్మమూర్తి కాబట్టి మనకు అపమృత్యు దోషం మన ఇంట్లో ఉండకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలి అనేటువంటి తీర్థం పెడతారు. దివాళి పూజలో ఏమేమి ఉంటాయి మనకు ఆ రోజు? లక్ష్మీదేవి పూజ చేస్తాం, ధన్వంతరి పూజ చేస్తారు. ధన్వంతరి అంటే ఆయుర్వేదంలో ఉంటుంది, సముద్రంలో పలసాడి ముళ్ళు పుట్టిన వాడు కదా, అతనికి పూజ చేస్తారు. అలాగే కుబేరుడు పూజ చేస్తారు. కుబేరుడు అంటే ధనానికి అధిపతి కదా, లక్ష్మీ గణపతులకి పూజ చేస్తారు. లక్ష్మీ గణపతులు ధన్వంతరి ఈ కుబేర లక్ష్మీ గణప కుబేరులకి పూజ చేస్తారంట. అలాగే మనకు అష్టోత్తరాలు అవి ఉంటాయి కదా, సాయంకాలం అన్ని పూజలు మనం ఉదయం చేస్తాం తెల్లవారుజామునే ఉదయాన్నే లేచి, కానీ ఈ సాయంకాలం పూజ చేస్తాం. దీపావళి రోజు ఈ కుబేర పూజ కూడా సాయంకాలం చేస్తారు. మామూలు అన్ని విధాలుగానే అష్టోత్తరాలు సహస్రాలు ఉంటాయి కదా, సంకల్పం చెప్పుకుంటాం పూజ చేస్తాం. మరి సాధారణంగా ఇంట్లో ఉండేటువంటి నగలు పెట్టి అని చెప్పాను కదా, ఈ బంగారం డబ్బులు అవి పెట్టుకుని పూజ చేస్తారు. సో అదండి దివాళి గురించి కొన్ని పాయింట్స్. మనకు నచ్చిన ఇమేజన్ ఏదైనా అమ్మవారికి ఎక్కువగా పాలతో చేసిన పదార్థం ఇష్టం, క్షీరాన్నం కానీ మనకు నచ్చింది. మనం ఎలాగా స్వీట్స్ చేసుకుంటారు పండగ దివాళి అంటే కంప్లీట్లీ నమ్కీన స్వీట్స్ మీద స్వీట్స్ చేస్తారు. పాలతో చేసినటువంటి క్షీరాన్నం లాంటివి చేసి నైవేద్యంగా పెట్టి ఎక్కువ పేనీలను విన్నాను నేను, డ్రై ఫ్రూట్స్ గిఫ్టింగ్ గా ఇచ్చుకోవడానికి. సో అదండి కొత్త బట్టలు వేసుకుని సేఫ్ గా మీ దివాళిని అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోండి. మిమ్మల్ని ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బై బై.